ఇలా ముచ్చట జరిగింది ఉల్లా. బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసుడు బాగానే ఉంది కానీ మరి కాకేడు ఉన్నాడు అని చూస్తున్నా, అగో పైన కరెంటు పోలుకి వేలాడుతున్నాడు. అగో గదేంది అని అంటే కేసీఆర్ బొమ్మ పెట్టి కరెంటు పోలుకు ఉరితాడు వేసిరు అన్నట్టు. అగో గంత మండుతుంది ఆయన మీద, గట్ల చంపాల్చుకుంటుండు కాక క్రేజు. ఇక ఊకుంటారా కార్ పోలీసులు, సర్కారు వారు పోలీసులు అయ్యేవాళ్ళు, ఇక రానే వచ్చి ధర్నా చేసేటోళ్ళని పట్టిరు. అగో మాకు భయపడే ఇట్లా చేస్తున్నారు, అందుకే మా ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిరు. ఏం చక్కదనం వా మీ చక్కదనం అని వాళ్ళు కూడా కావాల్సినంత వేసిండు. కాగాని మాత్రకు పోలుకు వేసిరు. ఇది వెరైటీ నిరసన తెలిపిరు చూడుర్రి. పైకి చూడు మీరు కూడా ఇప్పుడు దూపగొన దాపటెద్దు తలుగు దింపుకొని చలురమి అని చెప్పి చక్కగా పోయి కుడిదిన మూతి వచ్చిందట. అట్లనే ఉన్నది చూడు ఇప్పుడు కథలన్నీ ఎట్లా నడుస్తున్నాయి. మరి ఇక బడ్జెట్ సమావేశాలకేని డిస్మిస్ చేసే కదా, మొత్తం సస్పెండ్ చేసిరు కదా. ఇటు రఘునందన్ సార్ను, అటు ఈటల రాజేందర్ సార్ను, ఇక రాజాసింగ్ అన్నను ముగ్గురిని సస్పెండ్ చేసే వరకు ఎక్కడోళ్ళకి అక్కడ ఇక చూడుర్రి కమలవ్ పాటిల జోరు అందుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ నిరసనలు ధర్నలు దిష్టి బొమ్మలు తగ్గం చేసుడు ఇవే నడిచినాయి అనుకోరు అదుర్రి. ఇక ఇప్పుడు ఇంతకుముందు చేసింది దానికన్నా కొంచెం వెరైటీగా చేస్తున్నారు అనుకో. ఇక ఇవాళ ఎల్లరెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న తరిక మీద మొత్తం ఇక ధర్నాలు చేసి ఇక వాళ్ళ తెరాసోళ్ళ మీద మొత్తం ఇక సారుది పోషటి సారుది బొమ్మ తీసుకొచ్చి మీద కట్టిరు, ఏడ కట్టిరు అనుకుంటుండ్రు. ఓ పారు చూడుండ్రి కరెంటు తమ్మంకు పోషటి సార్ను కట్టి ఉరివెట్టినంత కథ చేసిరు బొమ్మను చూడుండ్రి. ఇక శేషుడు కాదు డైరెక్ట్ చేసినట్టే లెక్క అని చెప్పిండ్రు. ఇక కింద దిష్టి బొమ్మ కాలబెట్టిండ్రు, కాలబెట్టంగా మీరు గిట్ల చేస్తారు అని చెప్పి వేస్తారు కదా ఇక పోలీసు అన్నలు. రప్పు నచ్చి ఆయనతో గిపాగిప కొట్టినరాట చూడుండ్రి. ఎక్కడడితే అక్కడనే ఇక మొత్తం ఉత్సాహం కొద్దీ వాళ్ళ మీదికి ఉరికెట్టాలకల్లా ఇక నిప్పుకలు ఉంటాయి కదా మీదికే ఎగిరినాయట వీళ్ళ మీదికి కార్యకర్తల మీదికి. ఇక చూడుర్రి మీద కూడా పడ్డ తగ్గి మాకు ఆగమాగం చేసి పోలీసు వాళ్ళ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనుకుంటా. మస్తిగా మొత్తం గోసెల్లో పోసుకున్న రూపారి ఏమన్నారో మీరు కూడా వినాలి వినిపి అన్న. రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ ఏర్పడే తెలంగాణ రాష్ట్రం దాని ప్రకారంగా నడుస్తున్న ఈ అసెంబ్లీ దాని బడ్జెట్ సమావేశాలు వాటిని ఈ రకంగా వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం సెషన్ మొత్తం చేయడం వాళ్ళ ఉద్దేశం ఏందో బయటపడుతుంది. ఇక్కడ దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇక్కడ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఇక్కడ విధిలో ఉన్న పోలీసులు ఆటంకం కలిగిస్తూ ఆ దిష్టి బొమ్మను తన్నే ప్రయత్నంలో మిగతా వాళ్ళందరి మీద నిప్పులు పడడం జరిగింది. దానికి కానీ వారు చేసిన చర్యకు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయినరా గిట్లున్నది అన్నట్టు ముచ్చట. రోజుకొక తీరు రోజుకొక తీరు కొత్త ఏ మోపైతున్నాయి కానీ ఇవి తగ్గినాయి లేవనుకో. ఇక పాత ఏ మర్చిపోతున్నారు మరి కొత్త ఒకటి మీదకి వస్తున్నారు కానీ జనాలకైతే ఇంత కూడా అర్థం అయితలేదు. బూర్వీక్కునే కథ అవుతున్నది ఏం చేయాలి ఎక్కడ చేయాలని చెప్పి మస్తు గోసవాడుతున్నారు. ఇక ఏడదాకైతుందో ఏం కథనో చూసు.